ఎంత రావాలి? 2750 రావాలి. చూడండి34 పంచాయతీలకు సంబంధించి 395 పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దీంట్లో వికలాంగులు ఉన్నారు, మిగతా సామాజిక పెన్షన్లు ఉన్నాయి. అలాగే మొన్న మచిలీపట్నం మున్సిపాలిటీ అర్బన్ పరిధిలో అదొక 780 పెన్షన్లు పెన్షన్లు కానీ వరుస సుమారుగా 1200 పైచీలకు 1200 పెన్షన్లు మచిలీపట్నం నియోజకవర్గంలో కొత్తగా మంజూరు కావడం జరిగింది. వెరసి మచిలీపట్నం మున్సిపాలిటీలో కానీ లేదా రూరల్లో కానీ మొత్తం కలిపి సుమారుగా 30,000 మందికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వటం ఈ నెల నుంచి జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మచిలీపట్నం అసెంబ్లీలో ఉన్నటువంటి 30,000 మందితో పాటుగా ఈ మాసం నుంచి జనవరి మాసం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైబడి పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. నెల నెల 1700 కోట్ల రూపాయలు పైచీలకు డబ్బుల్ని 1వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్తులకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ నెలకి 400 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి పెన్షన్ల బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇవాళ 1700 కోట్ల రూపాయల నెలసరి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారి భుజానికి ఎత్తుకోవడం జరిగింది. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్ల అర్హత సాధించుకున్న వాళ్ళందరూ కూడా కొత్త తీసుకోవటం, అలాగే దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి 2,50,000 పెన్షన్లు ఇప్పుడు ఇవ్వటం కానీ, అంటే ఎవరైతే ఆర్థికంగా దీనమైన స్థితిలో ఉన్నారో అన్ని రకాల కుటుంబం ఉన్నప్పటికి కూడా చూడకుండా వదిలివేయబడిన వారు ఉన్నారు, వాళ్ళలో ఒక మానసిక స్థైర్యాన్ని కల్పించడం కోసం ఎవరు వదిలేసినా పర్లేదు ప్రభుత్వం మాకు అండగా ఉంది అని చెప్పినటువంటి ధైర్యంతో జీవించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టినారు. తను చెప్పినట్టుగా నెలకి సంవత్సరం 250 రూపాయలను పెంచుకుంటూ 2024 జనవరి మాసానికి 3,000 రూపాయల పెన్షన్ని చేయటం కోసం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. దానిలో భాగంగా ఈ నెలతో 2,250 రూపాయలు వస్తుంది. ఇంతమంది అంటే 64 లక్షల మంది భయపడినటువంటి సంఖ్యలో మనుషుల్ని కుటుంబాలని నెల నెల టెన్షన్గా 1వ తారీఖున వీరందరికీ ఇంటికి వాళ్ళ ముంగిట్లోకి డబ్బులు పంపించి అందిస్తారు.